नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु विजयवाड़ तुम्मलपल्ली कलाक्षेत्र में दिवंगत मुलायम सिंग संताप सभा चीराल नुंडी माजी मंत्री डॉक्टर पालेटी रामाराव आध्वर्यंलो पेद्द संख्यलो तरलि वेल्लिन यादवुलु मूड लक्षल विलువైన పోలీస్ రక్షణ పరికరాలు పంపిణీ చేసిన వాడరేవు రామానంద ట్రస్ట్ స్వామి రామానంద సరస్వతి వేటపాల మండలం రామాపురంలో చీరాల నియోజకవర్గ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం వేటపాల మండలంలో విస్తృతంగా పర్యటించిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ డిసెంబర్ కల్లా జగనన్న కాలనీల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం విజయవాడలో జరిగిన ములాయం సింగ్ సంతాప సభకు హాజరైన టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఒంగోలు ఎంపీ తనేడు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో రక్తదాన శిబిరం ఒంగోలు ఎంపీ తనేడు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా బేస్తవారపేటలో అన్నదానం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సభకు చీరాల నుండి మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆధ్వర్యంలో చీరాల యాదవ్ సోదరులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు బుర్లవారిపాల మాజీ ఉపసర్పంచి గవిని నారాయణ పిఎస్సిఎస్ అధ్యక్షులు బోయిన కేశవులు బుర్ల సాంబశివరావు పలువురు యాదవ నాయకులు పాల్గొన్నారు ఈ రోజున విజయవాడలో ములాయం సింగ్ యాదవ్ గారి సంస్కరణ సభకి చీరాల నియోజకవర్గం నుంచి చాలా మంది యాదవ్ సోదరులు మరియు బీసీ సోదరులందరూ కూడా సభకి తరలి వెళ్తున్నారు డాక్టర్ పాలెటి రామారావు గారి ఆధ్వర్యంలో కానీ ఫస్ట్ మొదటిసారిగా అణగారిన జాతులకి అంబేద్కర్ గారు ఏ విధంగా ఆ అణగారిన జాతులను పైకి తీసుకురావాలని చెప్పేసి ఆశించారో అదే విధంగా మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ములాయం సింగ్ యాదవ్ గారు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలను కూడా రాజ్యాధికారం తేవటం కోసం మరి మన భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ మరి ములాయం సింగ్ యాదవ్ గారు కానీ మరి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ ఈ భారతదేశంలో బీసీలని ఎస్సీలు ఎస్టీలని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని మరి అగ్రవర్ణాలను ఎదుర్కొని మరి రాజ్యాధికార దిశగా రాజకీయాల్లో ప్రవేశించి రెండు గొప్ప రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచారు కాబట్టి గొప్పవారు భారత ప్రధాని ఏ విధంగా అయితే చనిపోతే వారిని గుర్తింపు చేస్తారో అదే విధంగా ములాయం సింగ్ యాదవ్ గారు కూడా భారతదేశంలో అదే విధంగా స్పందించారు కాబట్టి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మరి ఇదే స్ఫూర్తితోటి బీసీ ఎస్సీ ఎస్టీ మరి మైనారిటీలు అందరూ కూడా మన రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని చెప్పేసి ములాయం సింగ్ యాదవ్ గారు ఆచరణ నడవాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ రోజున ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాన్య శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి సంతాప సభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంతాప సభకు చీరాల నియోజకవర్గం నుంచి యాదవ సోదరులు డాక్టర్ పాలెటి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంతాప సభకు తరలివెళ్ళటం జరుగుతుంది దీనికి బీసీ ఎస్టీ మైనారిటీ అంతా కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో మరి దేశంలో ఉన్నటువంటి జనాభాలో బీసీలు ఎక్కువ అధికంగా ఉన్నటువంటి ఉన్నాము దానిలో భాగంగా రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం కానీ చట్టసభల్లో ప్రతి ఒక్కళ్ళు బీసీ ఎస్సీ మైనారిటీలు అందరూ కూడా కలుపుకొని మరి యాదవ సోదరులు అందరిని కలుపుకొని రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజున విజయవాడ బయలుదేరడం జరుగుతూ ఉంది
కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరానికి వచ్చే భక్తుల రక్షణ కోసం పోలీసులు ఉపయోగించే రక్షణ పరికరాలను వాడరేవు. శ్రీ 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 రామానంద సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి శ్రీ 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 రామానంద సరస్వతి అందజేశారు. ఒక ఏటీవీ బీచ్ బైక్, రెండు పోలీస్ అవుట్ పోస్టులు, రెండు పోలీస్ వాచ్ టవర్స్, లైఫ్ జాకెట్స్, బైనాక్యులర్స్, రెస్క్యూ రింగ్స్, రెస్క్యూ మెడికల్ ఎక్విప్మెంట్, హ్యాండ్ మైక్స్, ఇతర పరికరాలు కలిపి మొత్తం 3 లక్షల విలువైన పరికరాలను స్వామి శ్రీ 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 రామానంద సరస్వతి ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి సమక్షంలో డిఎస్పీ పి శ్రీకాంత్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ సముద్ర తీరానికి కార్తీక మాస సందర్భంగా స్నానాలకు వచ్చే భక్తుల రక్షణ చర్యలు తీసుకునేందుకు అవసరమైన పరికరాలను అందజేయడం ఎంతో అభినందనీయదగ్గదని అన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో స్వామి రామానంద స్వామి కృషి ఈ ప్రాంత ప్రజలకు వరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఆర్డీఓ సరోజిని, తహసీల్దార్ జె ప్రభాకర్ రావు, రైతు భరోసా కేంద్రం చైర్మన్ కావూరి రమణారెడ్డి, డాక్టర్ పోలవరపు వెంకట ప్రసాద్, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ పేటా శ్రీకాంత్, రామానంద ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, డాక్టర్ రాజరాజేశ్వరి, వాడరేవు ఆశ్రమ మేనేజర్ నారాయణ సురేష్, అక్కల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా చేసిన ఇటువంటి ఉన్నాయి, నాకు కూడా తెలుసు. మొన్న హాస్పిటల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అంత తొందరగా అంత నీట్గా వస్తుంది, చాలా బాగా వచ్చింది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ అనేది అది జాగ్రత్తగా కనుక్కుంటే దాన్ని చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుంది. దానికి ట్రస్ట్ వారు కూడా ప్రత్యేకమైన అప్పుడప్పుడు విజిట్ చేయబడి కోరుతా ఉన్నాను. దీంతో పాటు మన డాక్టర్ ప్రసాద్ గారు ఉండే ఆయనకి నిరంతరం ఏదో ఒకటి సేవ చేయాలనే తపన ఎక్కువైపోయింది. ఎందుకంటే మా నాన్నగారు బాగా నాకు చాలా ముఖ్యుడు. చాలా కాలం చీరాల్లో మన వీరాశ్రీ భయాన కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం మీకు అందరూ తెలిసినటువంటి విషయమే. దీంతో పాటు కార్యక్రమాల్లో కూడా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద లోపం ఏంటంటే మేము ప్రభుత్వ పరంగా చేయవలసినవి కొన్ని ఉంటాయి, చేయగలిగినవి కొన్ని ఉంటాయి, కానీ అది ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయ్యేటప్పుడు మనకి అవసరాలు తీరిపోతాయి, మళ్ళీ మనం ఆలోచన చేయడం మళ్ళీ ఒక అవసరం, తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడే మళ్ళీ గమనిస్తుంటాం. కానీ ఇప్పుడు మన రామానంద సరస్వతి గారు వాళ్ళ ట్రస్ట్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదంటే ట్రస్ట్ బోర్డు ఉంది, వెంటనే వాళ్ళ సమావేశం బోర్డు సమావేశంలో తీర్మానం చేసుకుని పని వెంటనే మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళకి స్పెషల్ బోర్డు ఉంది. అదేవిధంగా ప్రైవేట్గా ఇంకేమైనా డోనర్స్ వచ్చినా అవకాశం ఉంటుంది, కానీ అందరూ సంపాదించుకుంటారు, కానీ ఉదాహరణగా అది పనిచేద్దామనేది చాలా తక్కువ మందిలో కనపడుతూ ఉంది. సమాజంలో పరివర్తన ఆ విధంగా ఉంది. ఇది వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆ రోజు ఇది వచ్చిన తర్వాత మన ఆర్డీఓ గారు, మా డిఎస్పీ గారు, మా పోలీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఈ అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగితే నేను ఉన్నాను, నేను ప్రత్యేక నేను వచ్చాను, తెలిసి వచ్చాను. అప్పటికీ మా పోలీసు వాళ్ళు, నారాయణ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు పోయేటప్పటికే ఒక బాడీ పుట్టుకొచ్చింది, ముగ్గురేమో బయట ఉన్నారు. ఈ తర్వాత వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఎక్కడ లేటు కూడా లేదు, యాక్చువల్గా అయితే పెద్ద లేటు కూడా లేదు, ఎవరి లోపం కాదు. వాళ్ళు అప్పటికే 2-3 సార్లు నాన్న దాకా లేకపోవటం రావటం ఏది జరిగింది. నేను ఆ తర్వాత పిల్లలతో విచారించి ఇంకో 3 మిగిలి ఉన్నారు అక్కడ. వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, తల్లిదండ్రులు చెప్పలేదు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పలేకపోతే ఇటు వచ్చేసారు. వస్తుంది
భక్తులు కూడా చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు స్నానానికైనా ప్రత్యేకంగా వాళ్ళకి అదొక మంచిదని అనుకుంటారు. కాబట్టి అందరూ ఎక్కువ మంది వస్తారేమో. వచ్చినప్పుడు మనకి ఇక్కడ వీలైనంత వరకు సౌకర్యాల్లో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలా, ఎలాంటి ఇబ్బంది లేకుండానే మేము దాని సందర్భంగా మీటింగ్ పెట్టాం. మా అందరూ కూడా మా స్టాఫ్ పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా వీళ్ళు కూడా మెరైను మన తెత్తమారు కూడా వచ్చారు. కొన్ని డిస్కషన్స్ జరిగినాయి అక్కడ. చర్యలు తీసుకునే దానికి మెడికల్ క్యాంప్ ఇవన్నీ మామూలుగా వీళ్ళు ప్రొవైడ్ చేసుకునే ఈజీ ప్రాసెస్. అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు గమనించాలంటే వీళ్ళ కష్టమైపోతుంది అని చెప్పి మన డిఎస్పీ గారు రిమైండ్ చేశారు. సరే ఏ విధంగా ఏంటి అనేది అంటూ ఆయన కొన్ని వీళ్ళ బహుశా మన ట్రస్ట్ వీళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కడ కూలో మతమే చూసుకొని ఆ రోజు మరుసటి రోజు సాయంత్రం నాకు ఆ మరుసటి రోజు నా దగ్గరికి వచ్చారు. వస్తే దీని మీద డిస్కషన్ జరిగింది. తెలిసి వాళ్ళు అప్పటికే చేసుకుని ఒక ఆలోచన ఉన్నారు. ఇది మంచి ఇది కదా కార్యక్రమం మనం చేద్దామనే ఒక ఆలోచనకి వాళ్ళు వచ్చి ఉన్నారు. దాని మీద ఇవన్నీ కాంటాక్ట్ చేయటం ఇవన్నీ కూడా చూశారు. వచ్చిన తర్వాత సరిపోయి సరే కార్యక్రమం అనుకున్నాక ఫాస్ట్గా జరిగిపోతుందని మేము సంతోషపడ్డాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం, స్వామిజీ గారు ఉన్నప్పుడే దాన్ని ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకోవటం. మధ్యలో మేము మద్రాసు వెళ్ళాను అనుకుంటే అక్కడికి బయటికి వెళ్ళారు. వచ్చినాక కబుర్ చేయటం నాకు ఆయన కార్యక్రమాలు ఆయన మద్రాసు ఎక్కడికి చెన్నై పోవాలనుకుంటారు. మన పొట్టి సుబ్బయ్యపాలెం వరకు విశాలమైనటువంటి పొడవైన తీర ప్రాంతం మనకుంది. దీన్ని ఎలా బాగు చేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్తీక మాసం సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో పలు విషయాల మీద డిస్కషన్ జరిగింది. మన ఎమ్మెల్యే గారి చొరవతో యుద్ధ ప్రాతిపదికన మనకి ఇక్కడ ఓడరేవులో కరెంటు పోల్స్ కరెంటు రావడం జరిగింది. శానిటేషన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్నానపు గదులు ఇవన్నీ కూడా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన శాసనసభ్యులు గారు ఆ రోజు మాట్లాడుతూ ఒక మొబైల్ టీమ్ అనేది ఉండాలా అని చెప్పారు. దానికి ఆ రోజు డిస్కషన్లో మాట్లాడడం జరిగింది. ఈ మోటార్ బైక్ ఇది ఆల్ టెరెన్ మోటార్ బైక్ అంటే ఎక్కడైనా పోతుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది తొందరగా. ఇప్పుడు మొన్న లాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సార్ చెప్పారు ప్రసాద్ గారు, 7 మంది స్టూడెంట్స్ వచ్చారు 4 మెంబర్స్ చనిపోయారు. ఆ రోజు నేను టౌన్లో ఉన్నాను, వచ్చాను, ఎమ్మెల్యే గారు వచ్చారు చూశారు. చూస్తే పరిస్థితి అది మనకి పోలీసులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారు, 100 మీటర్ దూరంలో ఉన్నారు, కానీ కాపాడలేకపోయాను. మెరైన్ పోలీసులు కానీ మన పోలీసులు కానీ ఎందుకు ఈ 100 మీటర్లు వీళ్ళు రోడ్డుకి తార్ రోడ్డు మీద ఉన్నారు. జరిగింది తీర ప్రాంతంలో. తీర ప్రాంతంలో సీసోర్లో పోవడానికి మనకి కష్టం. ప్రయాణం చేయడానికి మోటార్ సైకిల్లో పోతే మోటార్ సైకిల్ తుప్పటిపోతాయి, లేదు నచ్చిపోవడం కూడా పరిగెత్తిపోవడానికి కష్టం. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఆ రోజు సేవ్ చేయలేకపోయాం. ఈ యొక్క టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది కావాలి. దానికోసము డిస్కస్ చేస్తే ఇది ఆల్ టెరెన్ బైక్ అనేది ఒకటి తెలిసింది. మనం సార్కి చెప్పాం, సార్ మీరు ఏదైనా ఏర్పాటు చేయండి సార్, పోలీసులకి బాగుంటుంది, ఇమ్మీడియట్గా మనం వెళ్తాము, రెస్క్యూ చేయడం ఛాన్స్ ఉంటుంది అని చెప్పాము. అప్పుడు సారు తర్వాత ఉన్నట్టుగా ఉండే ఒక వారం రోజుల్లో మన ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్నారు తీసుకొస్తాను, ఆల్రెడీ సూరత్కి బుక్ చేశామని చెప్పారు. ఇది చాలా సంతోషంగా గరించినటువంటి పరిణామం. అనుకున్నటువంటి వారం రోజుల్లోనే మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించారు. అలాగే బైనాక్యులర్స్, వాచ్ టవర్స్, అక్కడ ఉన్నటువంటి వాచ్ టవర్స్, తర్వాత ఈ మెడిసిన్స్ కానీ ఇవి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనకు సకాలంలో సత్వరమే కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించిన మన ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా పోలీస్ తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రెస్క్యూ చేస్తున్నారనే దాని మీద ఒక స్టడీ చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు చూడటం జరిగింది. ఆయన కూడా ఎంతో ఆనందంతో వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఐడియాస్ కూడా మాతో షేర్ చేసుకుని ఇలా ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఇవన్నీ రెస్క్యూ ఫోర్సెస్ బైక్ ఎవరైతే కానీ ఆ సముద్ర స్నానాలు చేసే సమయంలో గల్లంతవటం కానీ ప్రమాదం సాటు గురవటం జరిగినప్పుడు వారిని కాపాడటం, అక్కడే
ఆన్సీషోర్ లోనే వారికి ఫస్ట్ ఎయిడ్ అందించడం, వారిని లైవ్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి అక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ని అందించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పొజిషన్ లో అండ్ ఇలా స్ట్రైట్ గా పెట్టాలి, ఇక ఎల్బో ఇక్కడ మడవకుండా స్ట్రైట్ గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం సముద్రం మామూలుగా అయితే హార్ట్ బోర్డ్ మీద పడుకోబెట్టి ఉంచాలన్నమాట పేషెంట్ ని. మనం ఇచ్చేటటువంటి కంప్రెస్ వచ్చేసి చీరాల నియోజకవర్గ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఆదివారం రామాపురం బీచ్ నందు ఏర్పాటు చేశామని గుంటముక్కల నాగేశ్వరరావు తెలిపారు. కాపు, తెలగ, బలిజ, వంటరి, తూర్పు కాపు సంఘీలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడాల శ్రీనివాసరావు, మిరియాల శ్రీనివాసరావు, పోలుదాసు అంజిబాబు పాల్గొన్నారు. చీరాల పరిసర ప్రాంత కాపు, బలిజ, తెలగ, వంటరి, తూర్పు కాపుల కార్తీక మాస వనభోజనాలు చీరాల కాపు నాయకుల ఆధ్వర్యంలో రామాపురం బీచ్లో 13/11/2022 అనగా రేపు కాపుల వనభోజన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పరిసర ప్రాంతంలోని కాపులందరూ, కాపులు, బల్జీలు, వంటర్లు వీళ్ళందరూ కలిసి వచ్చి కాపుల ఐక్యత కోసం, కాపుల విశిష్ట గతంలో జరిగిన కాపుల విశిష్టత తెలియపరుస్తూ కాపుల ఐక్యత ఉండేదానికి, కాపుల సమ్మె, కాపుల భవిష్యత్తులో కాపులు చేయబోయే మంచి పనుల కోసం ఒక చర్చావేది జరిగింది. చర్చావేదికలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ అన్న సమాజంలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వేటపాలెం కొనిజేటి నగర్ టు జగనన్న కాలనీని డిసెంబర్లో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. జగనన్న కాలనీలో ఆమె ప్రతి వీధిలో కలియతిరిగి ఇంటింటిని పరిశీలించారు. రామన్నపేట, బాపయ్య నగర్లోని బండ్ల ఆదెమ్మ మెమోరియల్ ప్రాథమిక వైద్యశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీ, ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్ సాగు, చేనేత అచ్చుకట్ట నేస్తున్న పనులను ఆమె పరిశీలించారు. జగనన్న కాలనీలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనిజేటి 2 కాలనీలో 283 మందికి ఇంటి స్థల పట్టాలు పంపిణీ చేయగా 257 మంది పక్కా గృహాలను నిర్మించుకోవడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 26 గృహాలు ప్రారంభం కాకపోవడంపై సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నిలదీశారు. 7.5 క్రితం పట్టాలు పంపిణీ చేసినప్పటికీ 26 మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేయకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను ఆమె ఒక్కొక్కటిగా పరిశీలించారు. ఆసక్తి లేని వారి నుంచి లిఖితపూర్వకంగా అనుమతి పత్రాలు తీసుకొని ఇల్లు లేని పేదలకు కేటాయించాలని ఆమె సూచించారు. అసంపూర్తిగా ఉన్న ఇల్లు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులను చైతన్యపరచాలన్నారు. వారికి అవసరమైన గృహ రుణాలు, నిర్మాణ సామాగ్రి తక్షణమే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరించారు. కాలనీలోని గృహాలన్నీ త్వరగా పూర్తి కానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వీధి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 18 అద్దె భవనంలో ఉంటున్న తనకు ప్రభుత్వం ఇంటి స్థలం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని లబ్ధిదారుడు షేక్ అసీర్ బాషా కలెక్టర్కు వివరించారు. అలాగే గృహ నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు, నిర్మాణ సామాగ్రి ఇవ్వడం గొప్ప భాగ్యంగా ఉందని కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. బాపయ్య నగర్లోని ప్రాథమిక వైద్యశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 8.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆసుపత్రిలోని గదులన్నింటినీ, కాన్పుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనాన్ని, డాక్టర్స్ క్వార్టర్స్లను ఆమె నిశితంగా పరిశీలించారు. వైద్యశాలలోని పరికరాలు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డాక్టర్ బాలరాజు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో కలెక్టర్ మందలించారు. వైద్యశాలకు వచ్చిన ప్రజలకు మంచి వైద్యం అందిస్తూ నమ్మకం కల్పించాలని ఆమె సూచన చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు గ్రామాలలోని రహదారుల వెంట మొక్కలు నాటాలని కలెక్టర్ చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలో 50,000 మొక్కల పెంపకాన్ని ఆమె పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు రహదారుల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులకు ఆమె సూచించారు. 38 సెంట్ల భూమిలో 4 లక్షలు వెచ్చించి AAA డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల సాగు చేస్తున్న షేక్ జిలానీతో ఆమె మాట్లాడారు. డ్రాగన్ ఫ్రూట్స్ సాగును ఆమె పరిశీలించి రైతును ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతుకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. చేతివృత్తిగా సాగుతున్న అచ్చుకట్ట పనులను ఆకస్మికంగా పరిశీలించారు.
ఆ గ్రామంలో 300 ముస్లిం కుటుంబాలు నేత పని సాగిస్తున్నప్పటికీ చేనేత కార్మికులుగా గుర్తించలేదని, ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కలెక్టర్కు చేతి వృత్తిదారులు వివరించారు. తక్షణమే ముద్రా రుణాలను ఇప్పించి ఆదుకోవాలని చేనేత జౌళి సంక్షేమ శాఖ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. ఆ గ్రామంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలన్నారు. గృహాల మధ్య చెత్త కుప్పలు ఉండడంతో తక్షణమే తొలగించి ఫోటోలు పంపాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఆమె వెంట చిరాల ఆర్డీఓ పి సరోజిని, గృహ నిర్మాణ శాఖ ఎస్సీ ప్రసాద్, చేనేత జౌళి సంక్షేమ శాఖ ఏడీ రాజవర్ధన్, తహసీల్దార్ సంధ్యాశ్రీ, ఎంపీడీఓ శర్మ, ఏపీఎం శ్రీను తదితరులు ఉన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభలో టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ములాయం సింగ్ బీసీల ఆత్మగౌరవంగా భారత రాజకీయాల్లో ఎదిగారని అన్నారు. అలాగే దీనిలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్స్లో కొండపి జడ్పీటీసీ మారెడ్డి అరుణ వెంకటాద్రి ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు బ్లడ్ క్యాంప్, ఐ చెకప్, అన్నదానం కార్యక్రమాలు చేశారు. లాయర్ మల్లికార్జున్ రెడ్డి, మాగుంట పిఏ సందీప్, శంకర్ రెడ్డి, మారెడ్డి లక్ష్మీరెడ్డి, ఎలక్ట్రికల్ డీఈ వినయ్ కుమార్, కలాం, పెరిదేపి విజయరామరాజు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయినా వత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, పులి బ్రహ్మారెడ్డి, పులి కృష్ణారెడ్డి, మారం ఇంద్రసేనారెడ్డి, సేనారెడ్డి, షౌకత్ అలీ, భూపాల్ రెడ్డి, వెంకటాద్రి, చెరుకూరి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం టైలర్స్ కాలనీ అంబేద్కర్ కాలనీలో మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలు సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అంగన్వాడీ పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు తిరుపతి వినోద్ కుమార్ తెలిపారు. తమ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఎల్లప్పుడూ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిలకల సుధాకర్ రెడ్డి, వెన్నయ్య, భుజి, జానపాటి గురుప్రసాద్, కాసయ్య పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివంగత ములాయం సింగ్ సంతాప సభ. చీరాల నుండి మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన యాదవులు.
3 లక్షల విలువైన పోలీస్ రక్షణ పరికరాలు పంపిణీ చేసిన వాడరేవు రామానంద ట్రస్ట్ స్వామి రామానంద సరస్వతి. వేటపాలెం మండలం రామాపురంలో చీరాల నియోజకవర్గ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం. వేటపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించిన బాపట్ల కలెక్టర్ విజయకృష్ణన్ డిసెంబర్ కల్లా జగనన్న కాలనీల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. విజయవాడలో జరిగిన ములాయం సింగ్ సంతాప సభకు హాజరైన టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఒంగోలు ఎంపీ తనేడు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో రక్తదాన శిబిరం. ఒంగోలు ఎంపీ తనేడు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా బేస్తవారపేటలో అన్నదానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.